నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్. షర్మిల పార్టీకి సంబంధించి మరక సేపట్లోనే అనౌన్స్ జరగబోతుంది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలా రోజుల నుంచి కేసీఆర్ పరిపాలన సరిగా లేదు, దీన్ని ఎదిరించడానికి ఎవరో ఒక నూతన రాజకీయ ప్లాట్ఫామ్ రావాలని చెప్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడో షర్మిల పార్టీకి మద్దతు ఇచ్చారు, షర్మిలతోని కలిశారు, షర్మిలకి ఇక్కడి పరిస్థితులు కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ కానీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. హలో సార్, చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి షర్మిలకు మద్దతు తెలుపుతున్నారు. అయితే చాలామంది తెలంగాణ వ్యతిరేకులు మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు అనే ఒక విమర్శ ఉంది కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ గారు అన్నారు ఒక మాట, ఇది అందరిది అన్నమాట. తెలంగాణలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా ముందుకు పోవచ్చు. ఇక్కడ తెలంగాణ వ్యతిరేకం అంటూ ఇక్కడ ఎవరు లేరు. తెలంగాణ ఉద్యమంలో నేను ఒక 170 కేసులు పెట్టుకొని ఒక 6 నెలల పైన జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలుగా చేసినటువంటి మా నెత్తురును దారబోసి తెచ్చుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకటే కుటుంబ పాలైతూ ఉన్నది. ఈ ఫలాలన్నిటి కూడా ఒకటే కుటుంబం అనుభవిస్తూ ఉన్నది. ఈ ఫలాలు అనుభవిస్తున్న క్రమంలో ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వ పక్షంతో కుమ్మక్కైపోయి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజల యొక్క ఆకాంక్షను అమరవీరుల స్వప్నాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి ఈ తరుణంలో తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షను తీర్చడం కోసం ఒక బలమైన నాయకురాలు రావాల్సి ఉన్నది. కాబట్టి తెలంగాణ గడ్డ మీద, తెలంగాణలో ఉన్న ఈ కొత్త నూతన రాజకీయ పార్టీని తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆవిర్భించడం జరుగుతూ ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలను, సంక్షేమ పాలనను, ప్రజా సంక్షేమ పాలన దిశగా తీసుకుపోవడానికి ఈరోజు షర్మిలక్క పూనుకుంటుంది. దాన్ని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వీళ్ళు మాట ఇస్తే తప్పని కుటుంబం, ఆ రక్తాన్ని పుణుకుపుచ్చుకొని వస్తున్నటువంటి నేతగా తెలంగాణ ప్రజలందరం కూడా మేము విద్యార్థులుగా, ఉస్మానియా విద్యార్థులుగా, ఉద్యమకారులుగా మేము ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది, మేము బలంగా నమ్మడం జరుగుతూ ఉన్నది. మొదటి నుంచి షర్మిల ఒకటే ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు, రాజన్న తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణకు వచ్చానని. కానీ రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇచ్చే పథకాలు దానికంటే బెటర్గా ఉన్నాయి. ఇప్పుడు షర్మిల రిలవెన్స్ ఏంది, రాజశేఖర రెడ్డి రిలవెన్స్ ఏంది తెలంగాణలో అని టీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, దీనికి ఏం చెప్తారు? ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ధైర్యంగా ఎంత పెద్ద జబ్బు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ ధైర్యంగా వాళ్ళ జబ్బును న్యాయం చేసుకుని వచ్చి కుటుంబం పాదిట అందరు కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా లేదు. ఆరోగ్యశ్రీని ఆయుష్లో పెట్టాడు. ఆయుష్లో ఆరోగ్యశ్రీ కంటే బెటర్గా ఏం లేదు. ప్రజలు దాన్ని ఆరోగ్యశ్రీ, ఈరోజు మనం కరోనా పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరు కూడా ఫ్రీ వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ కార్పొరేట్ హాస్పిటల్ల కనసాగల్లో మెలుగుతూ దీన్ని ఒక బిజినెస్గా చేస్తూ ఆ ప్రజలందరి ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సినటువంటి కేసీఆరే ఈరోజు ఆ కార్పొరేట్ హాస్పిటళ్లతో బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి పేద ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ఆరోగ్యశ్రీని పెట్టాడు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు. అదేవిధంగా విద్యార్థులకు ఒక క్యాలెండర్, నిరుద్యోగులకు ఒక నోటిఫికేషను, లేకపోతే నిరుద్యోగ క్యాలెండర్ అంటూ ఇది ఒకటి, ఇంతవరకు ఏ ఉద్యోగం వస్తుంది, ఏ ఉద్యోగం ఖాళీ అయింది అనేది కూడా ఒక జాబితాలో చేర్చడం లేదు. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మెగా డిఎస్లు, గిరిజన డిఎస్లు, అదేవిధంగా ఎస్ఐలు, గ్రూప్ 1 పోస్టులు, ఈ విధంగా విడుదల వారిగా వేసినటువంటి మనం చూసుకున్నాం. అదేవిధంగా జాబులు కూడా మేము రాశాం. ఏదైతే తెలంగాణ నిధులు అన్నామో నిధులేమో కేసీఆర్ కుటుంబానికి తరలించుకొని నీళ్లు మనం చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం నీళ్లు ఏ విధంగా బయటకు పోతున్నావు? ఆ రోజు జలయజ్ఞం పేరు మీద రాజశేఖర రెడ్డి చేసినటువంటి చేవెళ్ల ప్రణయిత పేరునే మార్చి కాళేశ్వరంగా మార్చాడు తప్ప చేసింది ఏం లేదు. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక మనం చూసుకున్నాం, వడ్లు మొలకెత్తిన దాకా ఎవరు కొన్న పరిస్థితి లేదు. రైతులను పట్టించుకునే దాఖలు లేవు. అదే రాజన్న రాజ్యంలో ఆ విధంగా లేదు. రైతుకు గిట్టుబాటు ధర ఉంది. రైతు పండించిన పంటను ధైర్యంగా అమ్ముకున్నాడు, ఇంటికి సంతోషంగా వచ్చిండు. ఈరోజు ఆ సంతోషం రైతు కళ్ళల్లో కానీ ముఖంలో కానీ మనం చూడడం లేదు. విద్యార్థులు రోజుకొకరు పిట్టలు రాలిపోయినట్టు రాలుతూ ఉన్నారు. వాళ్ళకు ఆత్మస్థైర్యం నింపడం లేదు. కనీసానికి ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయో రావో అని ఎదురు చూస్తూ ఉన్నారు.
బంగారు తెలంగాణ అని చెప్తూనే విద్యార్థులను బానిసగా తయారు చేసి సన్యాసులుగా తయారు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఒక కొత్త పార్టీ అవసరం, బలమైన నాయకత్వం అవసరం. అది కేవలం షర్మిలకతో సాధ్యమవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. పార్టీ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే స్ట్రాంగెస్ట్ పార్టీ టీఆర్ఎస్ ఉంది, అధికార పార్టీ. అదేవిధంగా ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీలు. అదేవిధంగా బీజేపీ కూడా గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ తనేందో నిరూపించుకునేటువంటి పరిస్థితి. ఈ పార్టీల మధ్య షర్మిల కొత్తగా వచ్చి ఆమె ఎగ్జిస్టెన్సీ అవ్వడం లేదంటే ఆమె నిరూపించుకోవడం ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా ఒక కావస్తా ఉన్నది. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ నేత కూడా బలంగా నిలదీసిన దాఖలు లేవు. ఎవరు కూడా బలమైన ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు నిర్మించిన దాఖలు లేవు. ఈరోజు బీజేపీ మనం చూస్తున్నాం, బీజేపీ చేస్తున్నటువంటి విధి విధానాలు ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోని విధి విధానాలు కావాయి. కాంగ్రెస్ పార్టీ అంతర్కలహాలు, కుమ్మక్కులు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత, ఒక ప్రజా వ్యతిరేకత నిర్ణయాలను అసెంబ్లీలో ఎండగట్టేది పోయి ప్రభుత్వానికి మోకరిల్లుతూ వాళ్ళు చేస్తున్నటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు బలంగా నిలదీసింది లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు కొత్త పార్టీ అవసరం, బలమైన నాయకత్వం అవసరమని. అందుకోసమే ఈరోజు షర్మిలమ్మను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో షర్మిల పార్టీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, తెలంగాణలో షర్మిలక్కకు ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజల కష్టాలు షర్మిలక్కతో తీరుతాయన్నారు అని బలంగా నమ్ముతూ ఉన్నారు. ప్రజలు పక్క పాదయాత్ర చేస్తూనే ప్రతి ఒక్క ఇంటిని తడుతుంది, ప్రతి ఒక్క కుటుంబం యొక్క బాధను తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఈ పార్టీని ప్రజలు పబ్బం కడతారని చెప్పేసి ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ఈ పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారని, అలా ప్రజా సమస్యలు ఈ పార్టీతోనే తీరుతాయని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇది తెలంగాణలో ఒక రాజకీయ ఎగ్జిస్టెన్సీ కోసం షర్మిల పార్టీ పెడుతుంది. అదేవిధంగా ఒక పాదయాత్ర కూడా ఉంటుంది. ఆ పాదయాత్రలో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే ఒక కంక్లూజన్తో ఎన్నికలకు వెళ్తాము. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని షర్మిల పార్టీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. We'll be right back.